మన కేసీఆర్ గారు ప్రభుత్వం మీద ఓటుకు 150 లక్షల రూపాయలు అతను ఎవరితో పొట్టిగా ఉంటాడు, అతనితో అడావుడిగా తిరుగుతూ ఉంటాడు, అతనితో 50 లక్షలు సూట్ కేసు ఇచ్చి పంపించాడు. అప్పుడు ఫోన్ లో బ్రీఫిడ్ మీ మనవాడు బ్రీఫిడ్ మీ యు ఓటు ఐ ఐ విల్ ఐ స్టాండ్ యు కమ్ వి టాక్ అని చెప్పాను. ఆయనతో మాట్లాడాడు ఫోన్ లో, అప్పుడు స్టే తెచ్చాడు దాంట్లో అని చెప్పారు. మళ్ళీ తర్వాత నిన్న మాట్లాడిన వాళ్ళని చూశారు కొంతమంది బ్రోకర్లు, ఇంకోడు జోకర్. ఎవడా జోకర్లను బ్రోకర్లను నమ్ముకొని తెలంగాణ రాష్ట్రాన్ని నిన్ను మంత్రిని చేసిరా? ఏపీలో ఎవరో ఒక మినిస్టర్ అంటే ఆయన పేరు పేర్న నాని అంట, వాని పేరు ఈడియట్ ఫెలో. ఏమేమో మాట్లాడిండు, ఏమేమో అంటుండు, ఏమేమో ఏమో ఏమరా ఏమంటున్నారా, అరే పేర్న నానిగా నా ఫోన్ నంబర్ ఇస్తారా, నా ఫోన్ నంబర్ ఇస్తా, దమ్ముంటే రాబే కోడంగల్కి. నిన్ను వంగబెట్టి తనిపిస్తా కొడుక, ఇంకోసారి రేవంత్ రెడ్డి అన్న గురించి ఏమైనా మాట్లాడినావు అంటే మస్తు మాట్లాడినట్టున్నావు. అరే తొరి పండ్లు ఆ పండ్లే లేవు కదరా అని ఎవరో తనినట్టున్నారు, పండ్లు పోయినట్టున్నాయి, ముందలంతా తొరిగా అనిపిస్తున్నాయి. అరే పాల్తుగా ఆవేశ ప్రెస్ లో ఏం మాట్లాడాలో తెలియదా నీకు? హౌలేగాన్లలా ఏమేమో మాట్లాడుతున్నావు, ఎంత గలీజ్గా అశ్లీలత మాట్లాడుతూ, అబ్బే కుక్క రా బా రారా రా కోడంగల్కి రారా, నిన్ను వంగబెట్టి తనిపించకపోతే మా పేరే కాదు కొడుక, దమ్ముంటే రారా కోడంగల్కి, జిద్దు మీద రారా చూద్దాం, జిద్దు మీద రారా, నీకు దమ్ముంటే రాబ్బే, ఇంకొకసారి నోరు చేస్తూ అంటే తన్ను తింటో రాస్కిల్ ఈడియట్ ఫెలో, బాగా జ్ఞాపకం పెట్టుకో ఈ మాట. అందరికి నమస్తే, నేను మీ నరసింహ. రేవంత్ రెడ్డి తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్. రేవంత్ రెడ్డి గారికి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు ఎలాంటి సంబంధం లేనటువంటి వ్యక్తి. అయితే ఈ మధ్యలో తరచుగా కొన్ని వివిధ పార్టీలకు చెందినటువంటి నాయకులు కార్యకర్తలు రేవంత్ రెడ్డి గారిపైన విమర్శలు చేయడం జరుగుతుంది. రాజకీయంగా మీ రాష్ట్రంతో మాకు ఎలాంటి విభేదాలు లేవు, రేవంత్ రెడ్డి గారికి మీ రాష్ట్ర రాజకీయాలతో సంబంధం లేదు. మీరు రేవంత్ రెడ్డి గారిని విమర్శించడం వల్ల మా యొక్క ఆవేశానికి గురై మేమేమన్నా విమర్శిస్తే మీకు ఇబ్బంది, మాకు కూడా ఇబ్బంది కలిగించే విషయం, మా నాయకుడికి కూడా ఇబ్బంది కలిగించే విషయం. అయితే ఈరోజు మచిలీపట్నం ఎమ్మెల్యే రాష్ట్ర ప్రతివతల శాఖ మంత్రివర్యులు, సమాచార శాఖ మంత్రివర్యులు పిర్ర నాని, కాదు కాదు పేర్ని నాని, ఈయన గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అత్యంత ప్రతివత ఈయననే, అందుకే ఈయనని ప్రతివత శాఖ మంత్రి అంటారేమో. సిగ్గులేనోడా, ఉందారా బుద్ధి ఏమన్నా నీకు, గాడిది సన్నాసి, నీవేందో తెలియదా, నీ గురించి మేము మాట్లాడాలనా? ఇక నువ్వు రేవంత్ రెడ్డి గారి గురించి మాట్లాడేటంత తీసి మార్కడివి, నీ గురించి ఎవరికి తెలియదా? వరుసకు చెల్లెలైనటువంటి ఆడపిల్లల్ని అత్యాచారం చేసినటువంటి విధవవు, ఇసుక దందాలో పేదల కడుపు కొడుతున్నటువంటి బ్రోకర్ గాడవు, బార్ల పేర్లతో అమ్మాయిలతోనే వ్యభిచారం చేయి కుంపటి నడిపే పెద్ద బ్రోకర్ ముండా కొడుకవు, నీకు రేవంత్ రెడ్డి సార్ గురించి మాట్లాడేటంత రైట్ ఉందారా గాడిదినా కొడుక? మేము మాట్లాడాలనుకుంటే మేము విలువ తగ్గించుకొని మాట్లాడాల్సి వస్తుంది నీ గురించి. పేర్ని నాని జాగ్రత్త ఉండు, అనవసరంగా రాజకీయంగా మాకు ఇబ్బంది కలిగించే విషయం మేమెందుకంటే నువ్వు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మంత్రి వర్గంలో ఉన్నావు కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా నాయకుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి సంబంధించినటువంటి కుమారుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారిది కాబట్టి నీ గురించి ఇంతకంటే ఎక్కడ మాట్లాడలేకపోతున్నా. నువ్వు గుర్తు పెట్టుకో బిడ్డ, తమాషాలు పడ్డావు అంటే పండబెట్టి తొక్కుతారు రేవంత్ రెడ్డి సార్ అభిమానులు, ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి సార్ అభిమానులు చాలు నీకు రెస్పాన్స్ అయ్యి నిన్ను పండబెట్టి తొక్కనీకే, పెద్ద చిల్లరగాడివి నువ్వు. నీ గురించి మాట్లాడేటంత ఇదా నువ్వు, రేవంత్ రెడ్డి సార్ గురించి మాట్లాడేటంత పెద్ద పోటుగాడివా నువ్వు? నీవేందో తెలియదా ఆంధ్రప్రదేశ్ లో నీవు చేసిన లంగాల అప్పుడు పనులన్నీ మేము బయటికి తీసి మాట్లాడాలనా? కొంత నోరు అదుపులో పెట్టుకుంటే బాగుంటది, తస్మాత్ జాగ్రత్త. నీవు ఇంకొకసారి రేవంత్ రెడ్డి సార్ గురించి ఏమన్నా మాట్లాడినామనుకో ఇక నీ గురించి మేము టార్గెట్ చేయాల్సి వస్తుంది. చిల్లరగాడవు, చిల్లరేషాలు వేసుకుంటా, ఫస్ట్ చక్కగా ఏడిసి సావు, ఏదో సాయి సంసారంట లచ్చింకేదనంట,
నీ నీ బతుకు గురించి నువ్వు ఆలోచన చేయరా, వేరేళ్ళ గురించి ఎందుకు? నీ బతుకేందో తెలుసు కదా, తెలంగాణ రాష్ట్రానికి తెలుసు, ఆంధ్రప్రదేశ్కి తెలుసు, తెలుగు ప్రజలందరికీ తెలుసు కదా. నీవు నీ ఉన్నటువంటి ఇది ఈమె మాట్లాడాలనుకుంటే ఇంకా చాలా వస్తాయి. తమాషాలు పడొద్దు, తమాషాలు పడితే బాగుండదు నాని, నాని పిర్ర నాని గారు, కొంచెం జాగ్రత్త, నోరు అదుపులో పెట్టుకో.